ఈరోజు మీరు వినే కథ వైతరణి కేవల. రాసినవారు శ్రీ తల్లావర్జుల పతంజలి శాస్త్రి గారు. శ్రీ తల్లావర్జుల పతంజలి శాస్త్రి గారి జన్మదినం మే 14. శ్రీ పతంజలి శాస్త్రి గారు 1945లో పిఠాపురంలో పుట్టారు. తండ్రి కృత్తివాస తీర్థులు ఇండాలజీ సంస్కృత శాస్త్రాలలో పండితులు, ఒంగోలు కళాశాల అధ్యాపకులు, తల్లి మహాలక్ష్మి. నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడు శ్రీ శివశంకర శాస్త్రి గారు తండ్రి వైపు తాతగారు. శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు తల్లి వైపు తాతగారు. వారిరువురు గురించి తెలుగు సాహిత్య లోకానికి వేరుగా చెప్పనవసరం లేదు. సంగీతం, నృత్యం, సంస్కృత శాస్త్రాలలో పండితులు. కృష్ణలీలా తరంగిణి, కర్రా, నారాయణ తీర్థులు 1650-1745 ఆ వంశానికి మూలపురుషులు. శ్రీ పతంజలి శాస్త్రి గారు ఒంగోలు, తిరుపతి, పూణేలో చదువుకున్నారు. ప్రతిష్టాత్మకమైన పూణే డక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ పుచ్చుకున్నారు. 1821లో స్థాపించిన ఈ కాలేజీ పురావస్తు శాస్త్రం, భాషాశాస్త్రం, సంస్కృతం పరిశోధనలకి పెట్టిన పేరు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు ఇప్పటి వరకు వచ్చిన కథా సంపుటాలు. హోరు, దేవరకోటేశు, వీరనాయకుడు, గీదమీద పిట్ట నవలలు, మాధవి అనే నాటకం కూడా వీరు రచించడం జరిగింది. గాథాసప్తశతి నుంచి 100 కథల్ని అడవి పూలు పేరుతో, ఎడ్వర్డ్ హ్యూమ్ పుస్తకాన్ని ఎర్రవాడి ఇల్లు పేరుతో, మేనకాగాంధీ రచనలు బ్రహ్మకేశాలు పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారి మీద ఒక మోనోగ్రాఫ్, పర్యావరణం మీద రాసిన అనేక వ్యాసాలు, గాథాసప్తశతి కథలు ఇంకా అచ్చవ్వాల్సి ఉంది. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో వరల్డ్ సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ 1995 పాల్గొన్నారు. అమెరికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ దేశాలు పర్యటించారు. దేశ విదేశాలలో జరిగే అనేక సాహిత్య పర్యావరణ సమావేశాలకు ఇప్పటికీ ముఖ్య అతిథి. రండి, శ్రీ తల్లావర్జుల పతంజలి శాస్త్రి గారు రాసిన కథ వైతరణి కీవల ఇప్పుడు మనం విందాం. ఆమె తల వెనక నిశ్చలంగా దీపం వెలుగుతోంది. అమ్మ ప్రాణం ఎరువు తీసుకుని ఉజ్వలంగా వెలుగుతోందనిపించింది అతనికి. ఆడవాళ్లలో ఆమె పొడగరికిందే లెక్క. సన్నగా, తెల్లగా, ఇప్పుడు వెనక ఇప్పుడు వెలుగుతున్న దీపంలా పరిశుభ్రంగా ఉండేదామె. ఓపిక ఉన్నా లేకపోయినా 2 పూటలా స్నానం చేసి తీరవలసింది. ఫిబ్రవరి నెల వచ్చి రాగానే తనని నానా హడావుడి పెట్టి ఒక ఆదివారం కలిసి వచ్చేటట్టుగా సెలవు పెట్టించి సుధాకరం దగ్గరికి వచ్చేసేది. దిక్కుమాలిన హైదరాబాదు, చిమ్ముడు నీళ్లలో ఆ స్నానాలు నీ చేయలేనురా. 3 అన్నదమ్ముల దగ్గర ఆమెకు ఎప్పుడు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండేది. చిన్నవాడవటం వల్ల సుధాకరం అన్న, చిన్న కోడలు ఇందిర అన్న ఆమెకి ఓపిసరు ఎక్కువ ఇష్టం. హాల్లో ఎవరో వచ్చినట్టున్నారు. చెల్లెలు ఏడుపు సన్నగా వినబడుతోంది. పాపం అది ఉదయం వచ్చిన దగ్గర నుంచి ఏడుపు ఆపుకోలేకపోతుంది. శర్మ అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు. బోలెడు కారం ప్రేమ. ఈ వేసవి వెళ్ళగానే దాని దగ్గరికి వస్తానని చెప్పింది అమ్మ. అల్లుడు కంపెనీ పని మీద 2 నెలల పాటు ఇండోనేషియా వెళ్ళాడు. ఎలాగో అతడు వస్తాడు, అప్పుడు వెళతాలేరా అనేది. దట్టంగా కర్పూరం చల్లాడు సుధాకరం. శర్మ మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అసంకల్పితంగా అరచెయ్యి ఆమె నుదుటి మీద పెట్టాడు. చల్లగా ఉంది, తెల్లగా, పలుచగా, ఉలిపొర కాగితంలా ఉంది ఆమె చర్మం. గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించే పలుచటి మడతలు ఆమె నుదుటి మీద, చేతుల మీద. అతని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఆమె చెయ్యి తన వెచ్చటి చేతిలోకి తీసుకున్నాడు శర్మ.
ఒక చేతికి ఇంకా సన్నటి బంగారు కాజు, చెవులకి తెల్లదుద్దులు. కన్నీళ్లు చెంపల మీదకు జారటం అతడు గమనించలేదు. హైదరాబాదు నుంచి వచ్చి నెలయింది. తను వచ్చి దిగబెట్టి వెళ్ళాడు. వచ్చే నెలలో మళ్లీ వస్తానని చెప్పాడు శర్మ. 72 ఏళ్లు దాటాయి. పుట్టినరోజు తన దగ్గరే ఉంది అమ్మ. కొత్త చీర బలవంతంగా కట్టించారు. మనవరాళ్ళిద్దరూ చెరువు పక్క నుంచుని ఫోటో తీయించుకున్నారు. వచ్చేటప్పుడు మళ్లీ ఆమెకిష్టమైన గుంటూరు చీనేత చీర కొని ఆమెకు చెప్పకుండా పెట్టులో పెట్టింది శర్మ భార్య. చల్లగా ఉంది అమ్మ చెయ్యి. పలుచటి పొడుగాటి వేళ్లతో తన బట్టదలు దువ్వుతూ అనేది, మీ నాన్నకి పోయేనాటి కూడా ఒక్క వింటుకు కూడా ఉడలేదు, నీకేమిట్రా అప్పుడే ఈ బట్టతల? నాన్నకు మా చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ. అప్పుడే ఏమిటమ్మా, నేను ముసలానవుతున్నాను. పొత్తిళ్లలో ఉన్నప్పుడు తెలియదు గాని తన తల మించి తేలిగ్గా భుజం మీదకి జార్చిన అమ్మ చెయ్యి హాయిగా ఉండేది. తనకి బదులు మనవరాల్ని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకునేది. ఎంత ఆలస్యమైనా ఆఫీసు నుంచి రాగానే లోపలికి వెళ్ళి చొక్కా తీసేసి ఆమె దగ్గర 5 నిమిషాలు కూర్చోక తప్పదు. చొక్కాకి అంటుకునే సిగరెట్ పరిమళాలు గిట్టవామెకి. వెధవ మతాబులు, రోజుకి ఇన్ని తగిలేస్తాడే మీ నాన్న? శర్మ ఉద్యోగంలో చేరిన 25 సంవత్సరాలలో ఒకసారి కూడా అమ్మ ఉండగా ఇంట్లో మతాబా వెలిగించలేదు. అన్నయ్య పిలుపుతో పాటు సుధాకరం చెయ్యి కూడా శర్మ భుజం మీద పడింది. కన్నీళ్లతో వెనక్కి చూశాడతను. ఇంకో క్షణం ఉంటే సుధాకరానికి కూడా కళ్ళు చెమర్చెట్టున్నాయి. కళ్ళు తుడుచుకున్నాడు శర్మ. చెయ్యి అందిస్తూ అన్నాడు సుధాకరం. బ్రాహ్మలొచ్చారు, బాబాయ్ మాట్లాడుతున్నాడు, నిన్నొకసారి రమ్మంటున్నాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. శర్మని చూడగానే కుర్చీలోంచి లేచి దగ్గరకు వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది చెల్లెలు. ఆమెకి మళ్లీ కళ్ళు చెమరుస్తున్నాయి. పెళ్ళై 2 పిల్లల తల్లిలా అనిపించలేదు అతనికి. భుజం మీద చెయ్యి వేసి, కూర్చో వస్తాను, బాబాయ్ పిలుస్తున్నాడు అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా తల ఊపి వెళ్ళిపోయింది. బయట బాబాయి 4 బ్రాహ్మలతో మాట్లాడుతున్నాడు. శర్మను చూడగానే వాళ్లు దండం పెట్టి మాటలాపేశారు. బాబాయ్ అన్నాడు, శర్మ, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, అంటే మా బ్రహ్మగారు పంపించారు. నాతో బేరాలాడొద్దని ముందే చెప్పేశాను, నీతో కూడా ఓ మాట చెప్పమంటున్నారు. 4 పెద్దవాడు అందుకున్నాడు, తమ బాబాయ్ గారు అన్నీ చెప్పారండి, వారితో బేరాలు మాకు తగని పనండి. వారు పెద్దవారు, బ్యాంక్ ఆఫీసర్ గారు, మేం దండం కట్టుకుని నుంచోవలసిన వారమే కానండి, ఎదురు చెప్పే ప్రసక్తి లేదండి. వారో మాట సెలవిచ్చారు, కాదనలేం, పెట్టేవారి దగ్గర అడగవలసిన విధాయకం ఉంది గనక. సరే, మీరెంతడిగారు? బేరాలట్టం మాకెవరికీ ఇష్టం లేదు. మా అమ్మగారికి అన్నీ సవ్యంగా జరగాలి, బాగా జరగాలి, అదొక్కటి. చిత్తం ఆ లోటు ఎన్నటికీ ఉండదండి. మేం మరో 200 దయచేయమని అడుగుతున్నాం. ఇహనిప్పుడు మీ మాట విన్న తరువాత ఏమీ అనం, మీ దయ. మిగతా విషయాలు కూడా అనుకుంటే, బాబాయ్ అన్నాడు, ఒరే సుధా, కాగితం పెన్ను పట్టుకుని రమ్మని చెప్పు మీ వదినతో. తల ఊపి లోపలికి వెళ్ళాడు సుధాకరం. క్షణంలో పెన్ను కాగితంతో ఇద్దరూ వచ్చారు. అయ్యా, చలంగారు, మీరు ఆ పక్కకు వెళ్ళి అమ్మాయికి కావలసినవన్నీ చెప్పండి. అమ్మా అరుణ, ప్లీజ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నాడు బాబాయ్. రండి వదిన గారు అంటూ సుధాకరం దారితీశాడు. లోపల అందరికీ ఇందిర కాఫీలు అందిస్తోంది. ఎండ చురచురమంటోంది బయట. మిగతా బ్రాహ్మలు శర్మ వైపు అనాసక్తంగా చూస్తున్నారు. ఇంటి ప్రహరీని ఆనుకుని పచ్చటి చెట్టు గొడుగు పట్టి నుంచుంది. గేటు తలుపు తోస్తూ అక్కడికి దారితీశాడు బాబాయి. జేబులోంచి సిగరెట్ తీసి శర్మకు ఒకటి ఇచ్చి తను వెలిగించాడు. ఈ 11 రోజుల కార్యక్రమాలన్నీ వీళ్లే చేస్తారా? భోక్తల్ని తెచ్చుకోవటం, ఇవాళ రేపటి అసలు తంతులన్నీ చూసుకుంటారు. వాహకుల సమస్య లేదు, పైగా శ్మశానం దగ్గరే 3 ఫర్లాంగులుంటుంది. అలాగే
నీకు తెలుసు కదా బాబాయి, నువ్వెలా చెప్తే అలాగే. సరే, మరి అదే 3-3.5 కల్లా తీసుకువెడితే బాగుంటుందంటున్నారు. అందరూ వచ్చేసినట్టేగా మావయ్య గారు వాళ్ళు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు. తీసుకువెళ్ళటం అనగానే శర్మకు ఏదోలా అనిపించింది. గొంతుకు ఏదో అడ్డుపడి మాట రాలేదు. తల ఊపాడతను. సిగరెట్ పారేస్తూ రోడ్డు అవతల వైపు చూశాడు. ఎదురింటి గోడ నీడలో సగం ఎండలో సగం నిలబడి ఎవరు సిగరెట్ కాలుస్తూ ఇటువైపే చూస్తూ కనిపించాడు. ఒక క్షణం అతని వైపే చూశాడు శర్మ. ఆ వ్యక్తి సిగరెట్ అవతల పారేసి వీళ్లవైపు నడవటం ప్రారంభించాడు. అతను దగ్గరయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు శర్మ. వచ్చి కొంచెం ఎడంగా నుంచున్నాడు అతను. దగ్గరగా ఉన్నాడేమో అతన్ని పరీక్షగా చూశాడు శర్మ. 4 మడతలు పెట్టిన సంచి ఓ చేతిలో ఉంది. మాసిపోయిన లుంగి, మొదటి 3 బొత్తాలు ఊడిపోయి తెలుపులోకి విలిచిపోయిన నీలం చొక్క, సగం వెళ్లాడుతున్న చీపు, 4 రోజుల తెల్లగడ్డం, పైకి దువ్విన పలచటి జుట్టు, అతని ముఖం నిండా సూదితో గుచ్చినట్టు సన్నని బెజ్జాలు, గాజుకాయల్లాంటి కళ్ళు. శర్మని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వాడతను. ఓ పక్కకి జారిపోయిన కాలరు మధ్య నల్ల గీతలా మట్టి పేరుకుపోయింది. అతనికి 50 నుంచి 150 వరకు ఎంత వయసైనా ఉంటుందనిపించింది. ఎముకలకు అంటుకుపోయిన చర్మం మీద అతని నరంలా వేళ్లాడుతోంది యజ్ఞోపవీతం. వేళ్లతో జుట్టు దువ్వుకుని చూపు తిప్పుకుంటున్నాడతను. బండ వేళ్ళు, గోళ్ల కింద నలుపు చూశాడు శర్మ. ఏరా, మావాడేనండి, అతగాడే దగ్గరుండి అక్కడ అన్నీ జరిపిస్తాడు. రేపు అస్థి సంచయం దగ్గర కూడా ఉంటాడు. విడిగా మీకేదైనా తూస్తే తప్ప విడిచి ఏవీ ఇవ్వక్కర్లేదు, మేం చూసుకుంటాం. అక్కడ కాపలావాడికి మాత్రం ఎలాగూ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నువ్వు పదరామం, ఇందాకడ్నించి మాట్లాడుతున్న బ్రహ్మగారన్నాడు. రామం నిశ్శబ్దంగా తల ఊపి శర్మ వైపు ఓసారి చూసి తల వంచుకొని రోడ్డు మీద ఎండలోకి నడిచాడు. కేవలం మృతదేహాల్నే చూడ్డానికి అలవాటు పడ్డట్టున్న అతని కళ్ళు శర్మని ఇబ్బంది పెట్టాయి. కాళ్ల కింద అతని నీట చూసుకుంటూ నడుస్తున్నాడతను. చావుకి శుచికి అతీతంగా నిర్లిప్తంగా నడుస్తున్న రామాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఏదో లారీ అతని దృష్టికి అడ్డొచ్చింది. రామం ఎప్పటికీ చచ్చిపోతాడా? ఎలా చచ్చిపోతాడో స్ఫురించింది శర్మకి. అతని కట్టెలు పేర్చుకుని పడుకుంటాడు. సిగరెట్టు ఆఖరి దమ్ములాగి అవతల పారేసి ఓ చెయ్యి తలకింద పెట్టుకుని మరో చేత్తో చితికి నిప్పట్టించుకుంటాడు. అతని గాజు కళ్ళు నిర్లిప్తంగా ఆకాశాన్ని చూస్తుంటాయి. ఒళ్ళు చల్లుముంది శర్మకి. దూరంగా నీడలా కనిపించాడు రామం. భుజం మీద మృదువుగా చెయ్యి పడింది. చట్టుక్కున తీరుకునేసరికి బ్రాహ్మలు వెళ్ళిపోయారు. బాబాయ్ అంటున్నాడు శర్మ, ఒక ఫోన్ చేసి ఇప్పుడే వస్తాను. రాగానే అటు వెళ్ళి ఓసారి వాచ్మెన్తో మాట్లాడి కట్టెలు పురమాయించాలి. వెళ్ళిరా బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేస్తూ క్షణం ఆగి దగ్గరకు రమ్మన్నట్టు తల ఊపాడాయన. శర్మ బాధపడకుండా ఉండలేం, కానీ కాస్తంత ఎవరినీ బాధ పెట్టకుండా తను పడకుండా హాయిగా పంచమి రోజు చూసుకుని వెళ్ళిపోయిందిరా వదిన గారు. అనాయాస మరణం. ఇహ జరగవలసిన కార్యాలన్నీ పెళ్లిలా జరగాల్సిందే. అమ్మని తలుచుకుని ఆపేక్షగా నవ్వుకోవడం తప్ప మరొకటి వల్ల కాదు. మన వాళ్ళందరూ వస్తారు. చాలా కాలం పాటు సుఖంగా ఆరోగ్యంగా బతికిందామె. కొడుకులు రెపరెపలాడుతూ పైకొచ్చారు. ఏం కావాలరా ఆవిడికి? నేను ఇల్లు కట్టే వరకు సరిగా మాట్లాడింది కాదు నాతో. కొంపాకోడు లేకుండా ఊరికే డబ్బు తగిలేస్తున్నానని ఆవిడ భయం. ఇల్లు కట్టాను. ఎంత సంతోషించిందనుకున్నావు? బోలుడు ఆపేక్షరా వదినకి. ఇదో ఈ చల్లటి చెట్టులా విస్తరించిందనుకో. అది మరి వెళ్ళిరానా? బాబాయ్ వైపు చూశాడు శర్మ. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. చలువ కళ్ళద్దారు తగిలించుకుని తల ఉంచుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడాయన. గేటు తీసుకుని లోపలికి వెళుతుండగా ఆటో ఆగింది. 2 పిండి,
ఆమె ఆఖరి కొడుకు దిగారు. శరమని చూడగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. ఏరా నాయన, అక్కయ్య వెళ్ళిపోయిందా? అమ్మా, లోపలికి వెళదాం రావి, పద పిన్ని. ఆమె భుజం చుట్టూరా చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు శర్మ. వీళ్లని చూడగానే పిన్ని గట్టిగా కౌగిలించుకుని చిన్నపిల్లలా మళ్లీ ఏడుపు మొదలెట్టింది శర్మ చెల్లెలు. పిన్ని, దా అమ్మని చూద్దువుగాని. సుధాకరం ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. పెద్దమావయ్య, శర్మ రెండో తమ్ముడు మెల్లిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కుర్చీ లాక్కుని దగ్గరగా కూర్చున్నాడు శర్మ. ఆప్యాయంగా చూశాడు మామయ్య. 3 గంటలకు మొదలు పెడదామనుకుంటున్నారు. బయటకు వెళ్ళాడు బాబాయ్, ఇప్పుడే వస్తాడు. బావా, కొంచెం కాఫీ తీసుకో. కాఫీ కప్పుతో నిలబడింది మామయ్య కూతురు ఉమ. కాస్త తీసుకోరా అన్నాడు మామయ్య. లోపల గదిలోంచి పిన్ని ఏడుపు వినపడుతోంది. మరి కాసేపటికి బంధువులు, సుధాకరం స్నేహితులు వచ్చారు. వాళ్లందరి పరకలింపులు అవుతుండగానే బాబాయ్ వచ్చాడు. కూర్చోకుండానే అన్నాడాయన, శర్మ నేను అప్పని చూసుకుని వస్తాను. నా వెనకే బ్రాహ్మలు కూడా వస్తున్నారు. కాసేపట్లో మీరందరూ స్నానాలు చేసి తయారవ్వాలి. పద, నేను కూడా వస్తాను అన్నాడు శర్మ. నువ్వెందుకురా, బాబాయిని వెళ్ళిరాని అన్నాడు మావయ్య. పర్వాలేదు మావయ్య, వెళ్ళొస్తాను. రా బాబాయ్, క్షణం తటపటాయించి బయటికి నడిచాడు బాబాయ్. ఆయన చెప్పినట్టుగా నగరానికి ఈ మూల ఉన్న శ్మశాన వాటిక ఇంటికి పెద్ద దూరం కాదు. స్కూటర్ ఆపి దిగమన్నప్పుడు కానీ శర్మకి ఎక్కడికి వచ్చాడో అర్థం కాలేదు. చుట్టూరా ఓసారి చూసి బాబాయి మురికి కాలువ పక్కనే ఉన్న సగం కూలిన చెక్క బంకులో ఎవరినో అడుగుతున్నాడు. రోడ్డు దాటి గేటు దగ్గర నుంచున్నాడు శర్మ. లోపలికి వెళ్లటానికి బార్లా తీసిన చెక్క గేటు నిరంతరం చేతులు చాచి చావుని ఆహ్వానిస్తున్నట్టు, అసలు ఎవరూ ఎప్పుడూ వేసినట్టు కనిపించలేదు. గేటు పక్కనే లోపల కుళాయిలోంచి సన్నటి నీళ్లు కారుతున్నాయి. తటాలను లోపల నుంచి పరిగెడుతూ వచ్చిన 3 పందుల్ని తప్పించుకుని నిర్ఘాంతపోయి నుంచున్నాడు శర్మ. జీపులోంచి రుమాలు తీసి ముక్కుకి అడ్డం పెట్టుకున్నాడు. కడుపులు దీవినట్టయింది. ఎకరం పైన ఉంటుంది రుద్రభూమి. చుట్టూరా ప్రహరీ గోడ. గేటు ఎదురుగా వెనక గోడకు చేర్చి చిన్న షెడ్డు. ఓ పక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ. దిబ్బకి అవతల గోడకి దగ్గరగా మృత్యు సముఖంలో ఏపుగా ఎదిగిన 2 తురాయి చెట్లు. దిబ్బకి కుళాయి గోడకి మధ్య నీళ్లు నిండిన కుంటలో పంది ఒకటి విశ్రమిస్తోంది. గాలితో నిమిత్తం లేకుండా దట్టమైన దుర్గంధం శర్మ కడుపుని గుండెల్ని నింపేసింది. శవాలు కూడా భరించలేని వాతావరణం. తల తిరిగిపోయింది అతనికి. ఈ దుర్గంధం తన శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుందనిపించింది. అసంకల్పితంగా 4 అడుగులు వెనక్కి వేశాడు. ఎందుకో వెనక్కి చూశాడు శర్మ. చెట్టు కింద గోడ మీద కూర్చుని 2 కుర్రాళ్ళు చెరువు సీసాలోంచి తాగుతూ 1 సిగరెట్ ఇద్దరూ కాలుస్తూ కనిపించారు. శర్మకి వాంతి వచ్చినంత పనైంది. బాబాయి చెక్కపంకు వాడితో మాట్లాడుతున్నాడు. శర్మను చూసి అన్నాడు బాబాయ్, వాచ్మెన్ ఇప్పుడే ఇటు వెళ్ళట్ట, వచ్చేస్తాడు. అప్పుడు చూశాడు పరీక్షగా శర్మ. బంకు పక్కన ముందు రాసులుగా ప్లాస్టిక్వి, గాజు సీసాలు, డబ్బాలు, చిన్న అట్టపెట్టెలు, పాలిథిన్ సంచులు వీటికవి విడిగా పోసి ఉన్నాయి. ఎక్కువ భాగం విస్కీ బీరు సీసాలు. గూనె సంచి పడుకోబెట్టి ఒక్కో కుప్పని అందులోకి ఎత్తిపోస్తున్నాడు అతను. అతని నోట్లో సిగరెట్టు వెలుగుతోంది. మట్టి మకిలి పేరుకుపోయిన కుప్పలు కదిలించినప్పుడల్లా ఘాటైన దుర్గంధం అతని ముక్కుని తాకుతోంది. అతని జుట్టు, చొక్కా, ప్యాంటు అంగుళాల మందంతో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. చటుక్కున తల ఎత్తి నోట్లోంచి సిగరెట్ తీసి అన్నాడు, అడుగోండి, అప్పలరాజండి ఆడి పేరు. శర్మ బాబాయి రోడ్డు వైపు చూశారు. కాకీ నిక్కరు, తలకి తువ్వాలు తలపాగగా నల్లటి చేతులు లేని బన్నీరుతూ బీడీ కాలుస్తూ వస్తున్నాడు అప్పలరాజు. దగ్గరికి వస్తూనే పసిగెట్టాడు అప్పలరాజు. నమస్కారం బాబు, నా కోసమేనాండి? అతని మాటలు గుప్పుమన్నాయి. బాబాయి శర్మవైపు ఒకసారి చూసి అవసరం చెప్పాడు అప్పలరాజుకి. అంతా విని తూవాలు మెళ్ళో వేసుకుంటూ అన్నాడు, అలాగేనండి బాబు, ఎదురుగా పుల్లలకు సాపులున్నాయండి, 3 గుళ్ళు పడతాయండి. ఒకవేళ ఏమైనా సరిపోకపోయినా
నా నెళ్ళు తెచ్చుకుంటానండి. అదండి, మరి నా మాట కూడా చెప్తే ఓ పాలు లోపలికెళ్ళి మంచి సూట్ ఎత్తుకుని ఎదురుగాని. ఎంతవుతుందో నువ్వే చెప్పు. నాను మీకు చెప్పడమేటండి? పర్వాలేదు, అవతల పనులున్నాయి. 350 ఇప్పించండి. సరే, 300 తీసుకో. సిద్ధం. ఇంకేమంటామండి? మొగోరా ఆడమనసా అండి? మా వదిన గారు, ఈయన తల్లిగారు. రండి బాబు, అమ్మగారికి శుభ్రంగా ఉండే జాగా చూద్దామండి. నాన్న అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూస్తానండి. అప్పలరాజు నంజికుడుకు బాగా చేశాడు కాదని నాకు మాట రాకూడదండి. రండి బాబు. బలవంతంగా లోపలికి నడిచాడు శర్మ. 4 మడతల రుమాలు ఊపిరితిత్తుల మీద దుర్గంధం చేసే దాడిని ఏమీ చేయలేకపోతుంది. గేటు నుంచి సన్నటి సిమెంటు బాట వెనక షెడ్డు వరకు ఉంది. సగం దారిలో మట్టితో కప్పుకుపోయింది. లోపలికి నడిచే కొద్దీ శర్మ కడుపులో తిప్పడం ఎక్కువైంది. తిప్పకి అవతల 2 గేదెలు గడ్డిమేస్తున్నాయి. సిమెంటు బాటకి కుడివైపుగా సగం కాలిన చాప, దానికి దూరంగా ఎండిపోయిన పూలు పడున్నాయి. మనిషివో జంతువో తెలియని ఎముకలు అక్కడక్కడా పచ్చిక గడ్డిలో ఎండుతున్నాయి. దారి నిండా పగలు పందులు, రాత్రి మనుషులు విసర్జించిన గుర్తులు ఇంటి పోయి తప్పించుకుని నడవటానికి వీలు లేకుండా ఉన్నాయి. పగిలిన బీరు సీసాలు, చిన్న విస్కీ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. వెనక నుంచి అప్పుడే స్నానం ముగించిన పంది శర్మని ఇంచుమించు రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. నిలబడిపోయాడు అతను. బాబాయి అప్పలరాజు మరో 10 అడుగులు నడిచి బాటకి ఎడంవైపు ఉన్న చోటుని పరిశీలిస్తూ నుంచున్నారు. అప్పలరాజు మాటలు వినపడుతున్నా శర్మకి అర్థం కావడం లేదు. మరో నిమిషంలో ఇద్దరూ వెనక్కి మళ్లారు. గబగబా 4 బయటికి నడిచారు. ముందు వెళ్లి స్కూటర్ దగ్గర నిలుచున్నాడు శర్మ. లోపల నుంచి 2 కుర్రాళ్లు ఖాళీ సీసాలతో గేటు వరకు వచ్చి ఒకేసారి 2 దిబ్బ మీదకి విసిరేశారు సీసాల్ని. కళ్ళు తిరిగినట్టనిపించింది. సీటు గట్టిగా పట్టుకున్నాడు శర్మ. బాబాయి అంటున్నాడు, సరే అక్కడ శుభ్రం చేయించి ఉంచు, 3 దాటగానే వస్తాం. ఆయా, 50 అడ్వాన్స్ ఇప్పించండి. జేబులోంచి 50 నోటు తీసిచ్చాడు బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేయబోతూ శర్మ ముఖం చూసి ఆగిపోయాడు ఆయన. ఆయనకి అతని ముఖం చూడగానే అర్థమైపోయింది. ఇది అంతేరా, పోయేవరకే తప్ప పోయిన తర్వాత వాళ్ల మీద గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. ఎవరికీ అక్కర్లేదు. పద, మర్చిపోయాను, నేను ఉంటాననుకో, అయిపోగానే బయటకు వచ్చి ఎడంగా చివరి వరకు ఉండటం మంచిది. లేకపోతే వీడు మన వెనకే వచ్చి కట్టెలు సరిపోలేదని మరో 100-200 తీసుకుపోతాడు. ఆ మధ్య మా కొలీగ్ ఫాదర్ పోయినప్పుడు అలాగే జరిగింది. స్కూటర్ కదిలించాడు బాబాయి. చెక్కబంకు యజమాని ఇదేవీ పట్టించుకోవటం లేదు. 3 బస్తాల్ని కట్టడంలో మునిగి ఉన్నాడు. బంకు రుద్రభూమి దూరం అవుతుండగా సుధాకరం మాటలు జ్ఞాపకం వచ్చాయి శర్మకి. ఏమీ బాధపడలేదురా, 2 రోజుల నుంచి నీరసంగా ఉంటోంది. నిన్న సాయంకాలం మామూలుగా స్నానం చేసొచ్చి ఇస్త్రీ చీర కట్టుకుంది. దుప్పటి దిండుగలేబు మార్చమంది. ప్రతి 4 రోజులకి వాటిని మార్చవలసిందే. వచ్చి మంచం మీద పడుకుని మంచినీళ్లు కావాలే అంది. ఇందిర నీళ్లు ఇస్తుంటే నేను స్నానానికి వెళ్ళాను. మరో నిమిషం అయిందిరా, ఇందిర కడుపులో గాభరాగా ఉంది అందిట. ఏమిటో ఆయాసం వస్తుంది అనగానే కూర్చుండి అత్తయ్యా అని మెల్లగా లేపి తల తన భుజం మీద పెట్టుకుని ఎలా ఉంది అత్తయ్యా అని అడిగింది. అప్పటికే ఏదో మగతలా వచ్చేసిందిరా, ఊపిరి బలంగా పీలుస్తోంది. చట్టుక్కున్న కళ్ళు తెరిచి బాబీ అందిట. ఇందిరకు భయం వేసింది. అమ్మని పడుకోబెట్టి బాత్రూం దగ్గరికి పరిగెట్టుకొచ్చిందిరా. అలాగే తువాలు చుట్టుకుని పరిగెట్టాను. తల ఒళ్ళో పెట్టుకుంది ఇందిర. కళ్ళు తెరిచి నన్ను చూసింది. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. అంతేరా, అమ్మా అమ్మా అని 4 సార్లు పిలిచాను. అప్పటికే వెళ్ళిపోయింది. తరువాత 8 సార్లు చూసినా హాయిగా నిద్రపోతున్నట్టే ఉందిరా. శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా. ఎప్పుడూ చదువుకునే దేవీ భాగవతం దిండు దగ్గర నీట్గా చదువుతున్న పేజీ దగ్గర చిన్న కాగితం పెట్టుకుని
కడుపులోంచి తిల్లుకొచ్చింది శర్భకి. బాబాయి భుజం మీద తల ఆనించాడు. తన దగ్గర ఉన్నప్పుడు కూడా సాయంత్ర పూట అరుణకి కూరగాయలు తిరిగిచ్చేది. అరటికాయలు తిరిగినా వంకాయలు తిరిగినా గిన్నె పక్కన ఒక్క చుక్క నీళ్లు పడేవి కావు. మొన్న మొన్నటి వరకు ఒక పూట వంట చేసి పెట్టేది. మీ ఆయనకు మజ్జిగ పులుసు వేవులు పోలేదేమిటే ఇంకా? అంత శుభ్రంగా క్లీన్గా ఎలా చేస్తారండి? అత్తగారు వంట చేసిన తర్వాత నేను వంట చేయాలంటే సిగ్గుగా ఉంటుంది అనేది అరుణ. మూడు దాటుతుండగా ముగ్గురు కొడుకులు పండు బాదం ఆకులాంటి తల్లిని చేతుల మీద తీసుకొచ్చి వెదురు కర్రల మీద పడుకోబెట్టారు. బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు. శర్మకి ఒక్క అక్షరం వినపట్టం లేదు. బాబు, అమ్మగారికి జాగ్రత్తగా నీళ్లు పోయింటి నాయన. స్నానం చేయించిన తరువాత మళ్లీ ఆమె పడుకున్న దిక్కు మార్చారు. మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు మరిది తమ్ముడు అందరూ నమస్కారం చేస్తూ ఆమె చుట్టూరా ప్రదక్షిణం చేశారు. కాళ్ళకు నమస్కరించారు. అందరి కళ్ళు నీళ్లు నిండి ఉన్నాయి. ఎవరూ దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నించడం లేదు. బాబి వెనక గోడని ఆనుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. శర్మకి దుఃఖం రాలేదు. వీధిలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఇంతలో అరుణ లోపల నుంచి అత్తగారికిచ్చిన కొత్త చీర తెచ్చి ఆమె మీద కప్పింది. అరుణకి ఏడుపు ఆగటం లేదు. బొడుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి నుంచుండిపోయింది. శర్మగారు, మీరు రండి బాబు. ఆ నిప్పుల కుండ తీసుకుని ముందుకు నడవండి, వెనక్కి చూడకండి. అయ్యా, బయలుదేరండి. శర్మ నడిచాడు. అతని వెనక పెద్ద దుఃఖతరంగం నిశ్శబ్దంగా ఎగసి బద్దలయ్యింది. సరిగ్గా గేటు దగ్గర దింపారు. శర్మకి ఎవరో గుండె పిండినట్టయింది. యాంత్రికంగా కర్మకాండ చేస్తున్నాడు. మొత్తానికి అతనికి తెలియని స్థితిలో అమ్మని కట్టెల మంచం మీద పడుకోబెట్టారు. ముమ్మారు ప్రదక్షిణం చేయండి బాబు. నీటి కుండ బద్దలయ్యింది. కట్టెలు అంటుకుంటున్నాయి. ఆత్రంగా జ్వాలలు ఎగుస్తున్నాయి. ఇహ వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపోండి బాబు. అందరూ బయటికి నడిచారు. ఆమె మీద కప్పిన కొత్త చీరను ముందే అప్పలరాజు మడిచి పక్కన పెట్టుకున్నాడు. రోడ్డు మీద వెడుతున్న వాళ్లు ఒక క్షణం లోపలికి చూసి మృత్యువు అదిలించినట్టు కంగారుగా వెళ్ళిపోతున్నారు. చెక్క బంకు యజమాని మామూలుగా సీసాల్ని డబ్బాల్ని వేరుచేస్తున్నాడు. అతని నోట్లో సిగరెట్ వెలుగుతూనే ఉంది. ఎవరూ మాట్లాడడం లేదు. కొంతసేపటికి లోపల నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపించింది. చీకటి పడింది. నగరంలో లైట్లు వెలిగాయి. అప్పలరాజు కొంచెం తడబడుతూ వచ్చి బాబాయితో ఏదో చెప్పాడు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు అతను. మరి కాసేపట్లో లోపల నుంచి ఓ చేత్తు పొడుగాటి కర్ర నేల మీద ఈడుస్తూ మరో వ్యక్తి వచ్చాడు. కర్ర చివర కాలి ఉంది. బావో, నేనే అంతా జాగ్రత్తగా కాల్చుకుంటూ వస్తున్నానండి. అయిపోయిందండి, ఇంకో 10 నిమిషాలు. నడుంకాడిది చిన్న ముక్కు ఉందండి. తమరు దయ చూపించాలండి. ఆడికి ఎంత ఇస్తున్నారండి? 300 అన్నాడు బాబాయ్. నంజి కొడుకు 200 అబద్ధం చెప్పాడండి. నన్ను మర్చిపోకండి బావో. ఆడికి మొత్తం ఇచ్చేసినారా బావో? సగం. అది నాకు ఇప్పించండి బావో. అంతా నేనే చేస్తున్నానండి. ఆడు తాగి రావడమేనండి. కర్ర ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వాడు. కాసిని పుల్లల భుజం మీద చేత్తో సీసాలతో లోపలికి వెళ్ళాడు అప్పలరాజు. శర్మ భుజం మీద చెయ్యి వేశాడు బాబాయి. శర్మ చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. పూర్తిగా చీకటి పడిపోయింది. చితి తెల్లటి బూడిదైపోయింది. ముందు బాబాయి శర్మని స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా మిగతా వాళ్ళందరూ నడక సాగించారు. మరో 1/2 గంట తరువాత అప్పలరాజు మరో సగం సీసా పట్టించి కుళాయి దగ్గర ముఖం కడుక్కొని చంకలో చీర పెట్టుకుని జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నిస్తూ సన్యాసమ్మ గుడిసె వైపు నడిచాడు. గుడిసెలో అన్నం కొతకుతా ఉడుకుతోంది. కిరసనాయల దీపం కంటే పొయ్యిమంట ఎర్రటి వెలుతురు చిమ్ముతోంది. సత్తు గ్లాసులోంచి సన్యాసమ్మ, సీసాలోంచి అప్పలరాజు మిగిలిన వస్తువుని 4 కుటకల్లో ఖాళీ చేశారు. సన్నాసే, ఆ ఎదవకోక ఇప్పేయహ. ఇదో
కొత్త కోక నాన్న తెచ్చినను గందా. నుంచొని చీరమడతలు విదిలించి చూస్తోంది సన్యాసమ్మ. అప్పలరాజు ఆమెను నొలకమంచం మీదకు తోశాడు. సన్యాసమ్మ నవ్వుతూ ఆమె పొట్ట మీద నల్ల అలలు కదిలాయి. కప్పు కాఫీ తాగి మేడ మీద చాప వేసుకుని పడుకున్నాడు శర్మ. తన చుట్టూరా ఏదో దుర్గంధం వలయం ఏర్పడినట్టు రాత్రి ఒక క్షణం నిద్రపట్టలేదు అతనికి. ఉదయం 8 అవ్వకుండా బ్రాహ్మలు వచ్చారు. గబగబా స్నానం చేసి లుంగి కట్టుకుని మీద తూవాలు వేసుకుని వచ్చిన ఇద్దరు బ్రాహ్మలలో ఒక ఆయనతో బయలుదేరాడు శర్మ. లోపల నుంచి ఇందిర వచ్చి తెల్ల ప్లాస్టిక్ డబ్బా బ్రహ్మగారికి అందించింది. ఆ ఇది చాలమ్మా అంటూ బయటికి నడిచాడు. శర్మకి అడుగు పట్టడం కష్టంగా ఉంది. గేటు నానుకుని బీడీ కాలుస్తున్నాడు అప్పలరాజు. శర్మను చూడగానే చటుక్కున బీడీ అవతల పారేసి, రండి బావు, ఐగారెప్పుడో వచ్చిరండే అన్నాడు. ఇంకా వాక్యం పూర్తి కాకుండానే లోపల నుంచి రామం వచ్చాడు. ఎముకల మీద అతను తొడుక్కున్న చర్మాన్ని సగం కుట్టి వదిలేసిన దారంలా రామం భుజం మించి యజ్ఞోపవీతం వేళ్లాడుతోంది. ఒంటి మీద ఆచ్ఛాదన లేదేమో చురచురమంటున్న ఉదయం ఎండలు సన్నగా కాలుతున్నట్టున్నాడతను. వీళ్లని చూడగానే నిశ్శబ్దంగా మళ్లీ వెనక్కి నడిచాడతను. తూవాలు ముక్కుకి అడ్డం పెట్టుకుని బలవంతంగా లోపల కడుగు పెట్టాడు శర్మ. తుఫాను అలలాగా ఒక బలమైన దుర్గంధ తరంగం అతన్ని వెనక్కి తోసినట్టయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మరో 4 అడుగులు వేశాడు శర్మ. ఉదయమే మనుషులు జంతువులు తీర్చుకున్న అవసరాల గుర్తులు స్పష్టంగా అతని కాళ్లకి అడ్డంగా కనిపిస్తున్నాయి. నీళ్ల గుంటలో 2 పందులు విశ్రమిస్తున్నాయి. మరో 4 అడుగులు వేసి యథాలాపంగా చెట్లు ఉన్న గోడవైపు చూశాడతను. వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది శర్మకి. చెట్టు కింద గోడకి ఓ పక్కగా 3 యువకులు సగం పంట్లాములు విప్పుకుని ఎదురెదురుగా కూర్చున్నారు. ముగ్గురి ముందు 3 సీసాలతో నీళ్లు పెట్టుకున్నారు. 3 సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుకుంటున్నారు. రామం అప్పటికే అన్ని సిద్ధం చేశాడు. ఇంకా చాలా వేడిగా ఉందక్కడ. శర్మ చేత నీళ్లు పోయించి తాను గొంతు కూర్చుని అస్థి సంచయం చేయించాడు రామం. చిదుగుల మీద అన్నం పప్పు ఉడుకుతోంది. 7 చేటలతో చితాభస్మాన్ని దూరంగా పోయించారు బ్రహ్మగారు. మొదట చేట పట్టుకుని కింద వెయ్యబోయి ఆగిపోయాడు శర్మ. కింద చూసి తల తిప్పుకుని మరో 10 అడుగుల అవతల భస్మాన్ని చారవిడిచాడు. తూవాలు నడుం చుట్టూ చుట్టుకోవటం వల్ల అతని ఊపిరితిత్తులు దుర్గంధంతో బద్దలవుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో, తనేం చేస్తున్నాడో స్పృహ ఎప్పుడూ పోయింది శర్మకి. ఈ అన్నం అక్కడ వెయ్యండి బాబు. ప్లాస్టిక్ డబ్బాలు, అస్థికలు, వస్త్రం, యజ్ఞోపవీతం విడిగానూ పెట్టుకుని 3 వెనక్కి మళ్ళారు. బ్రహ్మగారు అస్థి నిమజ్జనం గురించి ఏదో అడుగుతున్నా శర్మ వినిపించుకునే స్థితిలో లేడు. నీళ్ల కుళాయి దగ్గర అప్పలరాజు నుంచుని ఉన్నాడు. 2 యువకులు ఖాళీ సీసాలు పక్కన పెట్టి కాళ్ళు కడుక్కుంటున్నారు. 3 వ్యక్తి కొంచెం దూరంగా ప్యాంటు తొడుక్కుంటున్నాడు. విసవిస నడుచుకుంటూ బయటపడ్డాడు శర్మ. రోడ్డు కవతల నుంచుని ఆగిపోయాడు. అతని కడుపు వణుకుతోంది. కొద్దిగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకున్నాడు శర్మ. స్కూటర్ మీద బాబాయి రావటం చూడలేదతను. బాబాయి వెనక సుధాకరం కూర్చుని ఉన్నాడు. సుధాకరాన్ని చూడగాని నిన్న ఉదయం అతని మాటలు పెళ్ళుమని జ్ఞాపకం వచ్చాయి. శుభ్రంగా స్నానం చేసి కొత్త ఇస్త్రీ చీర కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా, ఎప్పుడూ చదువుకునే దేవీ భాగవతం దిండు దగ్గర నీట్గా. విన్నారుగా శ్రీ తల్లావగ్యుల పతంజలి శాస్త్రి గారు రాసిన కథ వైతరిడి కీవల. కళ్యాణ సైమయ వాయిస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్లో
ఎక్కువ శాతం వ్యూస్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకున్నా, మీరు మీ సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇది కాక పాడ్కాస్ట్ రూపంలో కూడా మనం ఈ కథలను అందించడం జరుగుతుంది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఆదరిస్తారని తలుస్తూ మరో మంచి కథతో మీ ముందుంటాను. నమస్కారం.